till a cure is found, do not become complacent. Hare Krishna. Hare Krishna. Hare Krishna. చెప్పునా నాయ పట్టుకెళ్ళావు సామాన్లు? సామాన్లు తెచ్చావా? తిన్నారా? జాగ్రత్త నాయన, జాగ్రత్త. థ్యాంక్స్ చెప్తున్నావా? ఓన్లే నాన్న, మీరు బాగుంటే అదే చాలు. అమ్మ అలా మాట్లాడేసరికి చాలా బాధ అయిపోయింది. అయ్యో తినడానికి కూడా లేదు అనేశారు. అయ్యయ్యో అంటే మరి అందుకే కరోనా వల్ల మరి అద్దది కట్టుకోలేని అవకాశం లేదని ఇక్కడికి వచ్చి పల్లెటూరు. చూస్తుందండి బాబుని. అలాగేనమ్మా. అమ్మా జాగ్రత్త అమ్మా. అలాగేనండి. పంచదార అది వాడకండి అమ్మా, జాగ్రత్త. కావాలి బెల్లం వాడుకోండి, కావాలితే పంచదార వాడకండి. బాబు చెప్పండి, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరన్నా కొద్దిగా సాయం చేయమని కూడా చెప్పండి. ఖాళీ చేయాలి కదండి, కొద్దిగా తేడా. అమ్మా చెప్పాను, మీరు వైజాగ్ అయినా ఉండేది? వైజాగ్ లోనే ఉన్నామండి. చెప్పండి, అద్దె లేకుండా ఒక అలాగే అవకాశం ఇచ్చారు. అమ్మో అమ్మో, పుణ్యాత్ములు పుణ్యాత్ములు పెళ్లి పిల్లలు. ఆ పిల్ల ఏమో మోగదు. అయ్యయ్యో, మరి రమేష్ భార్య? అమ్మ రమేష్ భార్య ఏం చేద్ది? రమేష్ భార్య ఏం చేసింది? మామూలుగా ఇంట్లో ఉండటం పన్ను టేస్ట్ ఉంటదండి అక్కడ వైజాగ్ లో. అయ్యయ్యో జాగ్రత్త అమ్మా, నేను చెబుతాను. మీరు పాప పెద్ద పాప నిత్య అయిపోయిందండి. పెద్ద పాప, చిన్న పాపకి 10 ఇయర్స్ పాప, చిన్న పాప. అయ్యో జాగ్రత్త అమ్మా, నేను మీకు ఇబ్బంది వచ్చినప్పుడు చెప్పండి, నేను అక్కడ వేరే వాళ్ళకి కూడా చెప్పాను, చెబుతాను. అంతేనండి, చాలండి, మరీ మరీ థ్యాంక్స్ అండి. అంతేగాని ఈ వీడు ఇలాగే వదిలేసాను అనుకోండి, నేనున్నంత వరకు పర్వాలేదు, తర్వాత ఆడికి తోడు అన్నది కల్పించాలి కదా. అమ్మా అమ్మా, అందుకే వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్యనే వాడికి అన్నిటిగా వాళ్ళు ఉంటారు కదా అని బాధపడికే ఏడక. వాళ్ళు నేనున్నంత వరకు పర్వాలేదు, లోప లేకుండా మరి పిల్లలు వాడిని కూడా చూస్తాను. కాకపోతే ఏంటంటే తర్వాత మనం ఉంటాం కదా, వాడు ఒక కుటుంబం అనేది చేస్తే ఆ బిడ్డలైనా అడిగిన మమకారం ప్రేమ చూపిస్తారు కదా అని ఒక ఆశ మీద చేశానండి. చెప్పండి. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. జాగ్రత్త అమ్మా, ఈ గొర్రెలు బైబిలోళ్ళు చర్చి దొంగలు వస్తే జాగ్రత్తగా ఉండండి. రమేష్ ఎన్నాళ్ళు వెళ్ళాడు చర్చికి? మరి అప్పుడు అప్పుడు నన్ను మరి బండబూతులు ఎందుకు తిట్టాడు? జాగ్రత్త, అది విష కీటకాలు అవి, మురికి కోపం అది. జాగ్రత్త అమ్మా. హరే కృష్ణ, మీ వాడు తిట్టినా తిండి ఎందుకు పెట్టానంటే, వాడు ఒక అమాయకుడు, వాడు ఒక పాపం అనే ఒక దయ అంతే. అమాయకుడు, అవును అవును. జాగ్రత్తగా ఉండండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. అమ్మా అమ్మా అమ్మా, అన్నిటికీ ఆయన చూసేవాడు భగవంతుడు, మీరేం బెంగపడద్దు అమ్మా. అమ్మా హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. ఉంటాను. ప్రియ హిందూ బంధువులారా, చూశారు కదా, ఇతను నన్ను ఒకప్పుడు బండబూతులు తిట్టాడు. ఎందుకు తిట్టారు అంటే, ఎవరో గొర్రెలు అలా తిట్టించిని, అయినా అతను మాటలు ఏదో తేడా ఉంది. ఇతను ఇంకే అతన్ని పరిశీలన చేస్తే నత్తివాడు అతను. తర్వాత ఇంకా మళ్ళీ వేరేసారి ఫోన్ చేసి, రెండోసారి మూడోసారి ఆ తర్వాత వాడు క్షమాపణ చెప్పాడు. ఆ మాటల్లోనే తెలిసింది, ఓ అయ్యా అమాయకుడిని వీళ్ళు ఇలా బలి చేశారు అని చెప్పి.
మొన్న మధ్య ఫోన్ చేసి ఇలా తిండికి కూడా కష్టంగా ఉంది అన్నారు. ఇవాళ ఏదో